నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ పద్మావతి గెలిస్తే రేవంత్ హీరో అయ్యేవారా పద్మావతి ఓడిపోయి ఉత్తమ్ హీరో అయ్యేవారా అలా అంటున్న ఆయన మాటల వెనుక ఎక్కడో లాజిక్ మిస్ అయిందా ఆయన చేతలన్నీ కొంత కన్ఫ్యూజింగ్ గానే ఉన్న మాటల వెనుక మాత్రం ఏదో వ్యూహాత్మక ఎత్తుగడే ఉంటుంది హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన బాధలు కాంగ్రెస్ నేడులుంటే ఆయన కామెంట్లు మరింత కాకనరేపాయి ఇంతకీ ఆయన మాటల వెనుక లాజిక్ ఏంటి ఇంట్లో మనిషి ఓడిపోతే ఉత్తమ్ హీరో ఎలా హుజూర్ నగర్ ఉప ఎన్నికలు అధికార టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ప్రతిష్టాత్మకంగా సాగాయి రెండు పార్టీలు విజయం కోసం సర్వశక్తులు వడ్డాయి ఆఖరికి టీఆర్ఎస్ పైచేయి సాధించింది అనుకున్న దానికంటే టీఆర్ఎస్ కి హుజూర్ నగర్ ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టారు ఇదే ఇప్పుడు కాంగ్రెస్ కి తలనొప్పిని తెచ్చిపెట్టింది ఉత్తమ్ సిట్టింగ్ నియోజకవర్గం కావడంతో టీఆర్ఎస్ ని కట్టడి చేయగలుగుతాం అనుకున్నారు కాంగ్రెస్ నేతలు అయితే తీరా ఫలితాలు చూస్తే టీఆర్ఎస్ కి నలభై మూడు వేల మెజార్టీ వచ్చింది ఈ బైపోల్స్లో కాంగ్రెస్ ఓడిపోయినా టీఆర్ఎస్ కి మెజార్టీ ఇంతలా ఉండదు అనుకున్నారు ఫలితం మాత్రం కాంగ్రెస్ ని ఊపిరాడకుండా చేసింది ఉత్తమ్ పద్మావతి మాత్రం ఇప్పటికీ ఫలితాలను జీర్ణించుకోలేకపోతున్నారు ఫలితాల మీద పార్టీ నాయకులు కూడా అంతగా స్పందించలేదు కానీ జగ్గారెడ్డి మాత్రం తనదైన శైలిలో స్పందించేశారు ఈ మధ్య ఆయన మాటలన్నీ కొంత కన్ఫ్యూజన్ గానే ఉన్నప్పటికీ హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలపై ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక మాత్రం ఏదో మర్మం దాగి ఉందనే చర్చ జరుగుతుంది ఆయన అంటున్నట్లు హుజూర్ నగర్ ఎన్నికల్లో పద్మావతి గెలిస్తే రేవంత్ ఎలా హీరో అయ్యేవాడు పద్మావతి ఓడిపోయినా ఉత్తమ్ హీరో ఎలా అయ్యాడు అనేది ఇప్పుడు పార్టీలో హాట్ డిస్కషన్ హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పార్టీ ముఖ్య నాయకులంతా ప్రచారంలోకి దిగారు జిల్లాకు చెందిన కోమటిరెడ్డి జానారెడ్డి నుంచి మొదలుకుని పద్మావతి అభ్యర్థిత్వాన్ని మొదట వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి వరకు అంతా హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ఆఖరి రెండు రోజులు రోడ్ షోలు ఎన్నికల సభలు నిర్వహించారు జనం నుంచి మంచి స్పందనే కనిపించింది ఆ ఊపు చూస్తే కాంగ్రెస్ గెలిచిపోయిందిలే అనుకున్నారు ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ కేటీఆర్ కి ఓ సవాల్ విసిరారు నీ చెల్లిని నిజామాబాద్లో గెలిపించుకోలేకపోయారు నేను మా అక్క పద్మావతిని హుజూర్ నగర్లో గెలిపించుకుంటా అని కామెంట్లు చేశారు అది కేడర్లో జోష్ నింపింది ఆ క్రమంలో హుజూర్ నగర్లో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ వల్లనే అనే రీతిగా ప్రాజెక్ట్ అయింది రేవంత్ ఎన్నికల ప్రచారంలో ఓవైపు కోమిటి రెడ్డి మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉండటం వారి సమక్షంలోనే ఇలాంటి కామెంట్లు చేయడం మాత్రం భిన్నమైన సంకేతాలు పంపినట్లయింది ఈ ఎన్నికల్లో పద్మావతి గెలిస్తే రేవంత్ వర్గం అంతా మావల్లే అని విచ్చలవిడిగా ప్రచారం చేసుకునేది దాంతో ఉత్తమ్ గ్రాఫ్ తగ్గిపోయేది అధిష్టానానికి కూడా ఉత్తంపై తప్పుడు సంకేతాలు వెళ్లే పరిస్థితి ఉండేది ఇది జగ్గారెడ్డి విశ్లేషణ హుజూర్ నగర్లో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ హీరో అయ్యేవారని కామెంట్ చేశారు జగ్గారెడ్డి అలాగే ఎన్నికల్లో ఉత్తమ్ తన సతీమణి పద్మావతిని గెలిపించుకోలేకపోయినా ఆయన వల్లనే అరవై తొమ్మిది వేల ఓట్లు సంపాదించుకోగలిగారనే టాక్ మాత్రం వచ్చింది ఎన్నికల్లో ఓడిపోయినా అధికార పార్టీని ఎదుర్కొని అరవై తొమ్మిది వేల ఓట్లైనా వచ్చాయంటే అది ఉత్తమ్ క్రెడిటే అంటున్నారు జగ్గారెడ్డి ఇలా హుజూర్ నగర్ ఎన్నికల్లో ఓడి ఉత్తమ్ హీరో అయ్యాడు రేవంత్ అలా నిలకడగానే నిలిచిపోయాడనే అంతరార్థం దాగుందనేది సదరు లీడర్ టాక్ హుజూర్ నగర్ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ లో ఎవరి లాజిక్లు వారు వినిపిస్తున్నారు ఉప ఎన్నికల ఫలితాల కంటే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది